పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఆ దేశ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పనుంది పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ నిరాకరించడాన్ని పాకిస్తాన్ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుందన్నది తెలిసిందే సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి ఫరాజ్ జావేద్ కొద్దిసేపటి క్రితం అందించిన రిపోర్టు పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఈవేళ చాలా ముఖ్యమైన కేసు మీద విచారణ జరిగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ కేసు విచారించింది ఇక్కడకు దగ్గరలోనే ఉన్న పాకిస్తాన్ పార్లమెంట్లో ఆదివారం జరిగిన పరిణామాలపై కోర్టులో వాదనలు జరిగాయి ప్రభుత్వం మీద ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పాలనా లోపం వైఫల్యాల వల్లనే దేశంలో ఆర్థికంగా అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయని విదేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షం ఆరోపించింది అయితే ప్రధానమంత్రి ఈ ఆరోపణలను ఖండించారు ఈ వ్యవహారంపై పార్లమెంట్లో ఓటింగ్ జరగాల్సి ఉంటుంది నిన్న పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతుందని ఎదురుచూస్తున్న సమయంలో ఈ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమని డిప్యూటీ స్పీకర్ ప్రకటించి సభను వాయిదా వేశారు

ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది ఈ విచారణ తర్వాత ఆదేశాలు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి మొదట చెప్పినా కాసేపటి తర్వాత ఆ ప్రక్రియను మంగళవారం పూర్తి చేస్తామన్నారు మంగళవారం ఈ కేసుపై మరిన్ని వాదనలు జరగనున్నాయి ఇప్పుడు అందరి కళ్లు సుప్రీంకోర్టు మీద ఉన్నాయి ప్రధాని ఇచ్చిన లేఖ ఆధారంగా డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన ఆదేశాలు చట్టబద్ధమైనవేనా కాదా అనేది సర్వోన్నత న్యాయస్థానం తేల్చనుంది ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమైందంటూ ఆదివారం పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించగా స్పీకర్ చర్య రాజ్యాంగ వ్యతిరేకమైందని విపక్షాలు మండిపడుతున్నాయి బీబీసీ ప్రతినిధి షుమైలా ఖాన్ రాజకీయ విశ్లేషకుడు ముషరఫ్ జైదీని ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన మన అరపుడు చూద్దాం మిరహాలకే ఇందులో రాజ్యాంగ స్ఫూర్తి ఏమాత్రం లేదని నా అభిప్రాయం ఉస్సే కోయి కనెక్షన్ నేతా ఏతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనివ్వకుండా దాన్ని అడ్డుకోవడం కోసం ఎదుటి వాళ్ళపై దేశద్రోహులనే ముద్ర వేయడం అనేది మతిమాలిన పని వాస్తవంలో అదే జరిగింది రోక్నే కేసు హద్దార్ కతంహా మనుషుల నుదుల పైన ఇంత సులువుగా దేశద్రోహులనే ముద్ర వేయడం ఏ మాత్రం సరైంది కాదు ఇది రాజ్యాంగ విరుద్ధమే కాకుండా అనైతికమైంది కూడా సో ఫౌజ్ ఎక్కడ నిలబడ్డప్పటికీ ఈ మొత్తం సంవాదంలో ఈ మొత్తం ప్రక్రియలో నిజానికి దానికి ఏ పాత్ర ఉండకూడదు మనం సైన్యం గురించి చర్చిస్తున్నామంటే సైన్యం ఇప్పుడున్న దానికన్నా మరింత తటస్థంగా ఉండాలనే సూచనను అది సంకేతంగా తీసుకోవాలి ये की अधिपूर्ति का गैर ताल्लुकी जो है वो अख्तियार करनी चाहिए आपके ख्याल में अब आगे क्या होने जा रहा है आगे आने वाले दिनों में अपोजिशन बहुत शोर मचाएगा कि ये राज उल्लंघन जरिगिंदनी विपक्षालो गुनते पाकिस्तान के साथ ज्यादा हो रही है और जहाँ तक पाकिस्तान है उसके साथ तमो को अन्याय जरगिंदनी పాకిస్తాన్ కు కూడా అన్యాయం జరిగిందని అవి నిందిస్తాయి పాకిస్తాన్ పట్ల అన్యాయం జరుగుతుందనడంలో సందేహం కూడా ఏమీ లేదు కానీ దీంతో ఒరిగేదేమీ లేదు పాకిస్తాన్లో మళ్ళీ మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలు జులైలోనే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అనూహ్య పరిస్థితులు ఏవైనా ఎదురైతే తప్ప అంతకన్నా ఎక్కువ ఆలస్యం కావు అయితే విపక్షాల్లో అనేక పార్టీలున్నాయి కాబట్టి విపక్షాలు ఎంతగా చీలిపోతాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది విపక్షాలన్నీ ఐక్యంగా ఉండే అవకాశాలు తక్కువే అనిపిస్తోంది ఎందుకంటే చాలా పార్టీలున్నాయి అవన్నీ చీలిపోతాయి ఇకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి గురించి ఇమ్రాన్ ఖాన్ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది ధరలు ఇప్పటికే అవి ఇప్పుడు ఇంకా మండిపోతాయి అయితే దీనికి బాధ్యత ప్రతిపక్షాలదే అని చూపించే ప్రయత్నం ఇమ్రాన్ ఖాన్ చేస్తారు అంతేకాకుండా పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగిన ఓ విదేశీ కుట్ర ఉందంటూ ఇమ్రాన్ ఖాన్ ఇదివరకే ఆరోపణలు చేశారు కాబట్టి వాటిని ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈసారి పోటీ గట్టిగానే ఉంటుంది మొత్తానికి దేశంలో ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతాయి శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ఏర్పడిన పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరించి ఆందోళనల్లో పాల్గొంటున్నారు ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం మరిన్ని బలగాలను రంగంలోకి దించింది దేశంలో సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని పదమూడు గంటల తర్వాత తొలగించారు మంత్రుల రాజీనామాలు రాజకీయ కుర్చీలాట్లో భాగమేనంటున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కొలంబో నుంచి బీబీసీ ప్రతినిధి అర్చనా శుక్ల అందిస్తున్న రిపోర్ట్ చీకటి పడే కొద్దీ కొలంబోలోని ఇండిపెండెంట్ స్క్వేర్ వద్దకు మరింత మంది చేరుకుంటున్నారు ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రాత్రి మంత్రులు మోకమ్మడిగా రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి నాలుగు కొత్త నియామకాలు జరిగాయి కొత్తగా నియమించిన ఆర్థిక మంత్రి గతంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు

ఇక్కడున్న ఆందోళనకారులు దేశంలో మిగతా ప్రజలు అధ్యక్ష ప్రధాని స్థానంలో ఉన్న రాజపక్స సోదరులిద్దరూ అధికారంలోంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కానీ అది ఇప్పటి వరకు జరగలేదు వాళ్లకు అధికారం వదిలేసే ఉద్దేశాలు ఉద్దేశాలున్నట్టేమీ కనిపించడం లేదు కేంద్ర బ్యాంక్ గవర్నర్ కూడా రాజీనామా చేశారు దీంతో ఆర్థిక అనిశ్చితి మరింత పెరిగింది చిన్న చిన్న చర్యలతో మార్పేది కనిపించడం లేదు దేశంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఆర్థిక సంక్షోభం ఉంది ఇక యుక్రెయిన్ రాజధాని కియో సమీపంలోని పట్టణాల్లో రష్యా సైన్యం జాతి హననానికి పాల్పడిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లదిమిర్ జెలియన్స్కి ఆరోపించారు రష్యా సైన్యం పాల్పడ్డ యుద్ధ నేరాలపై అంతర్జాతీయ నిపుణులు న్యాయవాదులు న్యాయమూర్తులతో సంయుక్త విచారణ జరిపించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ డిమాండ్ చేశారు కియావ్ కు చేరుకునే మార్గంలో బుచా పట్టణం ఉంటుంది అక్కడ సుమారు ఇరవై మృతదేహాలను బీబీసీ జర్నలిస్టులు గుర్తించారు వెనక్కి వెళ్తున్న రష్యన్ సైనికులు యుక్రెయినియన్ పౌరులను విచక్షణ రహితంగా చంపేసి ఉండొచ్చని భావిస్తున్నారు వారిలో ఓ వ్యక్తి చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి బుచాపట్టణంలోని ఓ చర్చ్ మైదానంలో జరిగిన సామూహిక హత్యాకాండకు ఈ శాటిలైట్ చిత్రాలే నిదర్శనం రష్యా బలగాలు వెనక్కి మళ్లిన తరువాత కియో సహా పరిసర ప్రాంతాల్లో సుమారు నాలుగు వందల మృతదేహాలను కనుగొన్నారు వివస్త్రలుగా కాలిపోయి ఉన్న కొందరు మహిళల మృతదేహాలను కూడా గుర్తించారు ఇది సామూహిక హత్యాకాండీ వాళ్ళు యావత్ జాతిని ప్రజల్ని నిర్మూలించాలనుకున్నారు మేము యూక్రెయిన్ పౌరులం మా దేశంలో వందికి పైగా జాతులు ఉన్నాయి వారందరిని సమూలంగా నాశనం చేసే ప్రక్రియ ఇది మేం యుక్రెయిన్ పౌరులం మేం రష్యా దురాక్రమణ విధానాలను ఎన్నడూ సహించలేదు అందుకే వాళ్ళు మమ్మల్ని సమూలంగా నాశనం చేయాలనుకున్నారు ఇరవై ఒకటవ శతాబ్దపు యూరోప్లో ఇది జరుగుతోంది దేశం మొత్తాన్ని వాళ్ళిలా హింసిస్తున్నారు అయితే రష్యా మాత్రం అవి ఫేక్ రిపోర్ట్స్ అని అంతా తప్పుడు ప్రచారమని ఆరోపిస్తోంది యుక్రెయిన్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పద్నాలుగు వందల మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా రెండు వేల మందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం చెబుతోంది వాస్తవ గణాంకాలు ఇంతకన్నా ఎక్కువగానే ఉండొచ్చని యుఎన్ భావిస్తోంది తూర్పు ప్రాంతాలైన దోనియాస్క్ లుహాన్స్క్లలో ప్రాణ నష్టం చాలా ఎక్కువగా జరుగుతోందని భావిస్తున్నారు రష్యా ఇటీవలే స్వతంత్ర రిపబ్లిక్లుగా గుర్తించిన ఈ ప్రాంతాల్లో యుక్రెయిన్ సైన్యాలతో రష్యా తీవ్రంగా పోరాడుతుందన్నది తెలిసిందే ఇక తాజా పరిణామాలపై అమెరికా మాజీ సీనియర్ దౌత్యాధికారి యుద్ధ నేరాల నిపుణులు మైకెల్ న్యూటన్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం యుద్ధాల్లో అమాయకులైన పౌరులను వారి ఆస్తులను సాధ్యమైనంత మేర రక్షించేందుకు చట్టాన్ని రూపొందించారు కావాలనే అమాయకులైన పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనడానికి వారి ఆస్తుల్ని ధ్వంసం చేశారనడానికి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారనడానికి వారిని ఆకలితో మార్చారనడానికి ఇది ఒక ఖచ్చితమైన ఉదాహరణ యుద్ధ నేరాలు ఎలా ఉంటాయనడానికి మీరు యుక్రెయిన్ చూస్తే సరిపోతుంది పాకిస్తాన్లో మైనారిటీలైన హజారాలపై అనేక దాడులు జరిగాయి ఎందరో హజారాలు హత్యలకు బాంబు దాడులకు బలయ్యారు రెండు వేల పదమూడులో నగరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటన అత్యంత దారుణమైంది అందులో రెండు వందల మందికి పైగా చనిపోయారు ఇక్కడి హజారా ముస్లింలు వెలివాడల్లో జీవిస్తున్నారని చెప్పొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కరాటే నేర్చుకోవడం అంటే హజారా మహిళలు పంజరంలోంచి స్వేచ్ఛ లభించినట్లు భావిస్తున్నారు బీబీసీ ప్రతినిధి మూసయ్య వారి అందిస్తున్న రిపోర్ట్ పాకిస్తాన్లో మహిళల జాతీయ కరాటే పోటీలు మొట్టమొదటిసారి క్వెట్టా నగరంలో జరిగాయి ఈ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఈ పోటీల్లో పాకిస్తాన్ టాప్ ప్లేయర్ నర్గిస్ నుంచి ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన షకీరా వరకు చాలామంది అమ్మాయిలు పాల్గొంటున్నారు వీళ్ళిద్దరూ హజారాలే దశాబ్దాలుగా దాడులను ఎదుర్కొంటున్న షియా మైనారిటీ జాతిలో హజారాలు కూడా భాగం మైనారిటీ సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నవారు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది నగరంలో ఐదు లక్షల మందికి పైగా హజారా ప్రజలు ఉంటారు నేను కూడా ఈ నగర వీధుల్లోనే పెరిగాను ఇక్కడ నాకు ఎప్పుడూ సురక్షితంగా అనిపించలేదు మా కమ్యూనిటీలో ఎవరికీ భద్రత లేదు ఈ రోడ్డులో ప్రయాణం చేసే ముందు అందరూ స్నానం చేసి బయలుదేరతారు మేము చనిపోయినా మా సవాలు శుభ్రంగా ఉండాలని అలా చేస్తాం ట్విట్టర్లో రెండు వేల పదమూడులో అత్యంత ఘోరమైన దాడి జరిగింది వరుస బాంబు దాడుల్లో రెండు వందల మందికి పైగా ప్రజలు చనిపోయారు ఆ దాడుల నుంచి తృటిలో నేను లేచి కళ్ళు తెరవగానే శిథిలాల మధ్యలో ఇరుక్కుని ఉన్నాను అసలు బాంబేలా పేలింది వెంటనే అమ్మ గురించి ఆలోచించాను చివరిసారి అమ్మను ఒకసారి చూడాలనిపించింది తానున్న స్థితిలోంచి బయటపడేందుకు కరాటే మొదలు పెట్టారు కరాటే క్లబ్ లో తో పాటు సాధన చేస్తున్నారు ప్రార్థన చేయడం నేర్చుకున్నట్లే అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడం కూడా నేర్చుకోవాలి అబ్బాయిలు ఆరోగ్యంగా ఫిట్ గా ఉండడానికి ఇష్టపడతారు మరి అమ్మాయిలు అలా ఎందుకు ఉండకూడదు వారు కేవలం ఇళ్లకే పరిమితం కాదు కదా ఈ కరాటే స్కూలు కేవలం ఐదుగురు అమ్మాయిలతో ప్రారంభమైంది ప్రస్తుతం అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు పంచింగ్ బ్యాగ్ను నా డిప్రెషన్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాను అరవటం కేకలు వేయటం ద్వారా నా ఫ్రస్ట్రేషన్ పోతుంది కరాటే జాతీయ పోటీల్లో బంగారు పథకం గెలుచుకున్నారు నర్గిస్ షకీరాకు కాంస్య పథకం దక్కింది మొత్తం పథకాల్లో మూడవ వంతుకు పైగా హజారాలే గెలుచుకున్నారు నా వరకు కరాటే అంటే శాంతి గౌరవం అందులోని కిక్స్ పంచల్ ద్వారా నెగిటివిటీ నుంచి బయటపడవచ్చు ఇది మీకు పంజరాన్ని బద్దలు కొట్టి బయటకొచ్చినట్లు అనిపిస్తుంది ఇది మా జాతి ప్రజల్లో కొత్త ఆశలు నింపుతోంది అత్యంత సున్నితంగా ఉంటే అంటార్క్టికా జీవావరణ వ్యవస్థ పర్యాటక క్రూయిజ్ షిప్పుల తాకిడి పెరగడంతో దెబ్బతింటోంది అయితే అంటార్క్టికాకు వస్తున్న అనేక కొత్త షిప్పులు పర్యావరణహితంగా తయారైనవని అవి సైంటిఫిక్ డేటా సేకరించేందుకు సహాయపడుతున్నాయని కూడా చెబుతున్నారు మరి అంటార్క్టికా పర్యావరణానికి టూరిజం ఒక సమస్యలా కాకుండా పరిష్కారంగా మారే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా అంటార్క్టికా నుంచి బీబీసీ ప్రతినిధి జూలియ రిట్సన్ అందిస్తున్న రిపోర్ట్ అంటార్కిటికా వెళ్లడమంటే జీవిత కాలంలో చేసే అరుదైన ప్రయాణంగా భావిస్తుంటారు అత్యంత ఆకర్షణీయమైన ఈ సుదూర ప్రాంతానికి ఏటా దాదాపు అరవై వేల మంది సందర్శకులు వస్తూ ఉంటారు ఈ పర్యాటకులందరూ రోల్డ్ ఆముత్సన్ క్రూయిజ్ షిప్ లో ప్రయాణిస్తున్నారు ఇందులో బ్యాటరీ హైబ్రిడ్ పవర్డ్ ఇంజన్లను ఉపయోగించారు ఇందులో ఒక అద్భుత సైన్స్ కేంద్రం ఉంది డెక్ కింద అమర్చిన పరికరాలు చుట్టూ ఉన్న సముద్రపు నీటిని ఆటోమేటిక్గా ఎనలైజ్ చేస్తాయి ఈ శాస్త్రవేత్త ఈ ఈ మొదటిసారి ప్రయాణిస్తున్నారు రియల్ సైన్స్ కోసం సమర్థవంతంగా వినియోగించవచ్చు చదువు కోసం పర్యాటకులకు సమాచారాన్ని చేరవేసేందుకు మాత్రమే కాకుండా సైన్స్ ను ఉపయోగిస్తూ పర్యాటకులు కూడా సాయం చేయొచ్చు మంచు ఆల్గే పైన అధ్యయనం చేస్తున్నారు ప్రొఫెసర్ ఆలియా ఖాన్ మంచు కరిగే వేగంలో ఆల్గే పాత్ర గురించి చేస్తున్న ఈ పరిశోధనకు అమెరికా నేషనల్ ఫౌండేషన్ ఐదేళ్ల రీసెర్చ్ గ్రాంట్ను అందిస్తోంది ఆమె ఐదేళ్లు పూర్తిగా అంటార్కిటికాలో గడపలేరు కాబట్టి ఇటువంటి పర్యటనలు ఆమె కలిసొస్తున్నాయి నా పరిశోధనకు కావలసిన కొన్ని శాంపిల్స్ ను డేటాను సేకరించగలుగుతున్నా అలానే షిప్ లోని మైక్రోస్కోప్స్ వంటి వాటిని వినియోగించుకుంటూ శాంపిల్స్ ను పరిశీలిస్తున్నా పర్యటకులతో కలిసి పనిచేస్తూ మంచులో నేను సేకరిస్తున్న నమూనాల్ని వాడలోని సిబ్బందిలో చాలా మంది సైన్స్ నేపథ్యం ఉన్నవారే పర్యాటకుల పర్యటకుల కోసం సిటిజన్ సైన్స్ ప్రాజెక్టులను నిర్వహించడంలో వాళ్ళు సాయం చేస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని కనిపెట్టేందుకు నీటిలో మైక్రోస్కోపిక్ ప్లాంక్టన్ అధ్యయనం చాలా సాయం చేస్తుంది శాంపిల్స్ ప్యాక్ చేసి ఇక్కడికి స్వయంగా రాలేని పరిశోధకుల కోసం పంపిస్తారు అంటార్టికా లాంటి ప్రాంతానికి రావడం అంటే చాలా ప్లానింగ్ తో పాటు చాలా డబ్బు కూడా అవసరం కాబట్టి ప్రజల్ని సైన్స్ తో జత చేయడం ద్వారా టూరిస్ట్ షిప్పులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు సీజన్ అంతా ఒకే ప్రాంతం నుంచి అనేక సార్లు డేటాని సేకరించగలుగుతారు ఏడాదిలో అనేక నెలల పాటు సైంటిస్టులు ఇక్కడే ఉంటూ పనిచేస్తారు ఇందులో అనేక సవాళ్లు ఎదురవుతాయి లాజిస్టిక్ సమస్య అందులో ఒకటి లివింగ్టన్ ఐలాండ్ లోని ఈ పరిశోధనా కేంద్రం దాదాపు నలభై మంది శాస్త్రవేత్తలు తాత్కాలిక నివాసం కానీ వాళ్ల కోసం సప్లైస్ను తీసుకొచ్చే షిప్పు ఆలస్యమైంది దాంతో వాళ్లకు ఆహార కొరత ఏర్పడింది అయితే అదృష్టవశాత్తు మా షిప్పు సమీపంలో ఉండటంతో వారికి సాయం చేయగలిగాం ఇళ్లకు తిరిగి వెళ్లే పర్యాటకులు అంటార్కిటికా సున్నిత పర్యావరణ స్థితిగతులపై ఇతరుల్లో అవగాహన కల్పించాలని ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే అంబాసిడర్లుగా మారాలనేది ఈ శాస్త్రవేత్తల ఆశ అది అంటార్టికా కథ ఇక శ్రీలంక క్రైసిస్ పై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేక్ ఇవాళ్ళ కార్టూన్ టైంలో